రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం సనుగుర గ్రామంలోని గంగరెద్దల కాలనీలో సీఐ మొగిలి ఆధ్వర్యంలో ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల సమయంలో కాటన్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మొగిలి మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా గంగరెద్దు కాలనీలో కులవృత్తి విషయమై గ్రామాల పంపకాల్లో గొడవలు పడుతున్నారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్లో 3 కేసులు కూడా నమోదయ్యాయి. ఇక ముందు గొడవలు జరగకుండా కాలనీ ప్రజలందరినీ సమావేశపరిచి ప్రజలకు కౌన్సిలింగ్ ఇచ్చామని, పాత కేసులను చట్టరీత్యా పరిష్కరిస్తామని, ఇక ముందు గొడవలు జరిగినచో కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. కాలనీలో ఉన్న 30 వాహనాలు తనిఖీలు చేసి సరైన పత్రాలు లేనిచో అట్టి వాహనాలు సీజ్ చేస్తామని చందుర్తి సీఐ మొగిలి తెలిపారు. ఆయనతో పాటు సీఐ సునీల్ అలాగే పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు సనుగుల గంగిరెద్దుల కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఇక ఏంటంటే గత కొన్ని రోజుల నుండి ఈ కాలనీలో వీళ్ళు ఈ కులవృత్తి సందర్భంగా గ్రామాలు పంచుకునే విషయంలో గొడవలు పడుతున్నారు. దాంతో ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఒక 3 కేసులు నమోదైనాయి. ఇంకా ఫర్దర్గా అవి పెరగకుండా వాళ్ళందరికీ ఈరోజు పొద్దున ఊరందరినీ ఇక్కడ సమావేశపరిచి వాళ్ళు గొడవలు పెట్టుకోవద్దని, పాతగానే కూడా చట్ట ప్రకారం పరిష్కరిస్తాము, ఇంకా ఏ విధంగా ఉంటే పెద్ద అంశంలో కూర్చోవాలి లేదంటే పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడ పరిష్కారం చేసుకోవాలని, ఊళ్ళో ఎవరన్నా కొట్టుకుంటే వాళ్ళపైన కఠిన చర్య తీసుకుంటామని వాళ్ళందరూ చెప్పడం అనేది. మళ్ళీ ఊళ్ళో కూడా కొన్ని వెహికల్లు, ఒక 30 మోటార్ సైకిళ్లను ఈ తీసుకొచ్చాం. వాటిని కూడా కాగితాలు ఉన్నాయా అవన్నీ వెరిఫై చేస్తాం. అలా కాగితాలు లేని వాటిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి సీజ్ చేయడం జరుగుతుంది. ఆ గ్రామస్తులు కూడా మేము చెప్పాము ఇలాంటి మోటార్ దొంగ మోటార్ సైకిల్ కానీ అలాంటివి కూడా తీసుకురావద్దని. ఇది ఎస్పీఆర్ ఉత్తర్వు ప్రకారం ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది.